నీ కొడుకు అనుకున్నది సాధించాడురా. వాడి మొదటి సంపాదనతో నీ కారు కొనిచ్చాడు చూడు, అది అదిరా గొప్పతనం అంటే. ఈరోజు వాడి పేరు ఆంధ్రప్రదేశ్ మొత్తం మారుమోగుతుందిరా. ఇన్నాళ్ళు వాణ్ణి మనం సరిగా అర్థం చేసుకోలేకపోయాం. వాడు నిజంగా బ్రతక నేర్చిన బుద్ధివంతుడురా. సూపర్ హిట్ అయ్యా. అసలు ఆ సైకిల్ చైన్ సీను జనాలందరూ ఫ్లాట్ తన్నైపోయి చూస్తున్నారు. ప్రతి ఫ్రేమ్ ఎక్సలెంట్. ఆ స్టడీ క్యామ్ ఉపయోగించిన తీరుని చూసావా? వావ్. ఇండియాలో మొట్టమొదటిసారిగా స్టడీ క్యామ్ కెమెరాను వాడిన మొట్టమొదటి డైరెక్టర్గా చరిత్రకి ఎక్కావయ్యా. నువ్వు ఈ సినిమా సక్సెస్తో ఇంకా 10 ఏళ్ళు ఏ సినిమా తీసినా సరే జనాలు చూస్తారయ్యా. ఓ రకంగా చెప్పాలంటే నువ్వు ప్రజలకు థ్యాంక్స్ చెప్పాలయ్యా. నేనెందుకు చెప్పాలి థ్యాంక్స్? జనాలకు నచ్చింది, చూశారు. అదే సినిమా బాగుండకపోతే చూసేవారా? ఇలాంటి సినిమా ఇచ్చినందుకు జనాలే నాకు థ్యాంక్స్ చెప్పాలి. ఇదిగో ఈ వాక్చాతుర్యంతోనే నువ్వు సినిమాలు ఒప్పించుకుంటున్నావయ్యా. ఆ సరే కానీ నీ డైరెక్షన్లో శ్రీదివ్యని హీరోయిన్గా పెట్టి సినిమా తీయాలనుకుంటున్నాను. నీకు ఇష్టమేనా? శ్రీదివ్య హీరోయిన్ గానా? నువ్వు ఓకే అంటే రేపే శ్రీదేవి ఇంటికి వెళ్దాం. ఓకే అండి సార్, డబుల్ ఓకే. ఏంటి గేటు ముందైతే శ్రీదేవిని కలవడం కోసం ఎదురు చూశానో, ఇప్పుడు అదే గేటు ముందు డైరెక్టర్గా ఆమెని కలవడం కోసం వచ్చా. వెళ్దాం పదరాము. కాసేపట్లో శ్రీదివ్య గారు ముంబై ఫ్లైట్ ఎక్కేస్తున్నారండి, మీరేం టెన్షన్ పడద్దు. ఓకేనా? రండి సార్, రండి, కూర్చోండి. కూర్చోండి సార్. అమ్మా దీప్తి, కాసేపట్లో శ్రీదివ్య గారు ముంబై ఫ్లైట్కి వెళ్ళాలి, రెడీ అవుతున్నారు. అసలు సంవత్సరం వరకు శ్రీదివ్య గారి డేట్స్ ఖాళీగానే లేవండి. ఏదో రాముగారి డైరెక్షన్ అనగానే ఆమె ఇంట్రెస్ట్గా ఉన్నారు. కాసేపట్లో మేడం గారు వస్తారు, వెయిట్ చేయండి. అలాగే. ఇంకా ఎంతసేపు పడుతుంది? ఏంటి చాలా స్పీడ్గా ఉన్నట్టున్నావు. ఈరోజు కోసం నేను ఎన్నాళ్ళలో వెయిట్ చేశా. కాసేపట్లో నా కళల దేవత నా కళ్ళ ముందుకు రాబోతుంది. వస్తున్నట్టున్నారు. షిట్, ఇప్పుడే కరెంటు పోవాలా? నా అదృష్టానికి శని పట్టినట్టుంది. ఓకే రాము గారు, మీ మూవీ చేయడం నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సారీ అండి, మీతో ఎక్కువసేపు మాట్లాడలేను, ముంబై ఫ్లైట్కి వెళ్ళాలి. మీరు మూవీ స్టార్ట్ చేయండి, నేను రెడీ. కనులే మోనావి
ప్రేమో నీది విధవేమో నాది పలుకేమో నీది ఆసే. ఏంటి సార్ నన్నే చూస్తున్నారు? నిన్నే కోరినది, నిన్నే చేరినది, నిన్నే కొలిచినది ఏది మనసీనాది. నిన్నే తలచినది, నిన్నే వలచినది, అన్ని మరచినది ఏది మనసీనాది. పట్టించుకోను, లక్ష సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే నీలాంటి అందమైన అమ్మాయి పుడుతుంది, అంతటి అందాన్ని నెగ్లెక్ట్ చేస్తానా? హలో, ఇక ఆపండి సార్, ఇప్పటికే తమ ప్రింట్ అవుట్ ని మోస్తున్నాను, వీని మాత్రం నా ఇష్టం వచ్చినట్టే పెంచుతాను. సరే, ఇక నుంచి నా ఇష్టం కాదు, నీ ఇష్టం. బాబు రాము లే, కళలు గన్నది చాలు. నువ్వు శ్రీదేవితో తీసిన సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది, జనాలందరూ నిన్ను వన్ మూవీ వండర్ అంటున్నారు. థ్యాంక్స్, ఇదే కరెక్ట్ టైం, అయితే హిందీలో సినిమా తీస్తా. రాము ఒక దేవతలా భావించే తన అభిమాన నటి పెళ్ళయిందని తెలుసుకున్నాడు. రాముకు ఆమంటే ఎంత ఇష్టమో
రాము ఎప్పుడూ ఆమెతో చెప్పలేదు. రాము మనసు విప్పి ఉంటే రాముయే ఆమెను పొందేవాడేమో. ఆమెను పోగొట్టుకున్న నష్టం అనేది రాము జీవితంలోనే అతిపెద్ద ఫెయిల్యూర్. ఆ తర్వాత రాము ఎన్నో చిత్రాలు తీశాడు. దౌడ్ చిత్రం షూటింగ్ కోసం రాము తన అభిమాన హీరో చిత్రాన్ని ఆపుకొని ముంబై వెళ్ళవలసి వచ్చింది. అంతే తప్ప జనాలు అనుకుంటున్నట్లు రాముకి ఆ పెద్ద హీరోకి మధ్య ఏ విధమైన మనస్పర్ధలు లేవు. నేను ఏ ఫ్లాప్లకి భయపడను. ఎన్ని హిట్లు వచ్చినా ఎన్ని ఫ్లాప్లు వచ్చినా నేను నేనే, రామునే. ఇప్పుడు చెప్పు నాయన, నువ్వు జీవితంలో గెలిచావా ఓడావా? ఓడిపోయాను అనుకున్న వాళ్ళ దృష్టిలో గెలిచాను, గెలిచాను అనుకున్న వాళ్ళ దృష్టిలో ఓడిపోయాను. నన్ను ఫాలో అయిన వాళ్ళు డైరెక్టర్లు అయ్యారు, బ్రతకడం చేతకాని వాళ్ళు బ్రతక నేర్చారు. ఇప్పుడు చెప్పండి స్వామి, నేను గెలిచానా ఓడానా? నన్ను తికమక పెట్టకు, సూటిగా చెప్పు. ఆశావాది విమానం కనిపెడితే నిరాశావాది పారాషూట్ కనిపెట్టాడంట. ఇంకేదీ చేతగానివాడు ఆకాశం వైపే చూస్తున్నాడు. అంటే? అంటే ఏముంది, ఎవడి జీవితం వాడి చేతిలోనే ఉంది. అందరి తలరాత ఆ బ్రహ్మదేవుడు రాస్తాడంటారు, అది తప్పు. ఎవడి తలరాత వాడే రాసుకోవాలి. బతకడం కోసం కాదు, గెలవడం కోసం బతకాలి. అవునయ్యా, ఇన్నాళ్ళకు ఒక కరెక్ట్ మనిషిని చూశాను. నువ్వు తీసిన సినిమాల్లో హీరోయిన్ని చూసిన తర్వాత నాకు జీవితం మీద ఆశ కలిగింది. నేను అందరిలా కష్టపడతా. ఈరోజు నుంచి అవకాశాన్ని సృష్టించుకుంటూ ముందుకు వెళతా. అంత బాగానే ఉంది కానీ ఇందులో ఫైట్లు మిస్ అయినట్టున్నాయి. మనం తీసేది రక్త చరిత్ర కాదు, ఒక విజేత చరిత్ర. మరి ఇందులో రాముని పెళ్లి అని కుర్రాల్లో చూపిస్తారు కదా, మరి రాముకు పెళ్ళి అయినట్టు ఎక్కడ ప్రస్తావించలేదు, ఎందుకని? అది రాము పర్సనల్ లైఫ్ సంబంధించిన విషయం, అందుకే ఆ విషయాన్ని పక్కన పెట్టా. ప్రతి మనిషి రాముని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. టికెట్ కొనుక్కోవడానికి డబ్బులు లేకుండా సినిమాని థియేటర్ వెనక నుంచి విన్న రాము ఈరోజు భారతదేశం గర్వించదగ్గ గొప్ప దర్శకుడయ్యాడు. ప్రతి యువకుడు తను ఏం కావాలో తను యువకుడిగా ఉన్నప్పుడే నిర్దేశించుకోవాలి. అవునరా, ప్రతి మనిషిలోనూ నేను అనే ఇంకో నేను ఉన్నాడు. ఆ నేను అనే శక్తిని బయటికి తీస్తే ప్రతి మనిషి నేను నేనే అని చెప్పే స్థాయికి ఎదుగుతాడు. రిమెంబర్ వన్ థింగ్, తెలుగు ఇండస్ట్రీ బిఫోర్ రాము అండ్ ఆఫ్టర్ రాము.